ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, అతనికి బ్రెయిన్ లో క్యాన్సర్ వచ్చిందని చెప్తుంది భార్య. ఒక రోజు రెండు రోజుల కంటే ఎక్కువ బ్రతకు పాడైపోయిందంటే, ఆ పాడైపోయింది ఇంకా బ్రతకమన్న మనిషిని తీసుకొచ్చి ప్రార్థన శక్తి తీసుకొస్తే, ప్రార్థన శక్తి తైలముతో ప్రార్థన చేస్తే, ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది, అన్ని నార్మల్ వచ్చినాయి, దేవుడు బాగు చేశాడు. గట్టిగా చెప్పడం కూడా ప్రభువును స్తుతించండి. ఈ మనిషిని చూడండి, 2 సంవత్సరాల క్రితం డాక్టర్ ఏమన్నాడు, సాకయ్య గారు ప్రార్థన ద్వారా సాకయ్య గారు సన్నిధికి వచ్చినాక నా భర్త ఎంతో బలం ఇచ్చి శక్తి ఇచ్చి బతికించుకున్నారు. డాక్టర్లు అయితే 1 నెల కంటే 2 నెలల కంటే ఎక్కువ బతకడమ్మన్నారు. అతని వెంతుకు వేస్ట్ నువ్వు తిరుగుతున్నావు అన్నప్పుడు ఇంకా మందులు వేసుకుంటున్నాడు, ఇంకా ఎన్నో క్యానింగ్లు తీస్తున్నారు. ఏమన్నా అయితే క్యానింగ్కి వెళ్ళాలన్నప్పుడు కూడా నేను క్యానింగ్ తీయించుకోను, నేను ఈ మందులు మింగలేకపోతున్నాను. సాకయ్య గారు సన్నిధికి వెళ్తున్నాం కదా, ఆయన ప్రార్థన ద్వారా ఆయన తైని వల్ల నేను ఉంటానని ఎంతో బాధపడ్డాడు. అయినా ఇసాకయ్య గారు సంధికి మేము ఆంతరం లేదు, 1 నెల కంటే 2 నెలల కంటే ఎక్కువ బతకరన్నారు అండి డాక్టర్ గారు అయితేని. ఇప్పుడు రేపు మే నెల వస్తే 2 సంవత్సరాలు పూర్తయిందండి. డాక్టర్లు ఇంకా పనికిరారు అని చెప్తారు కదా, ఈ తైలాభిషేకం ఎలాంటిదంటే ఎండిపోయిన నేలకి నీరెట్టినట్టుగా ఉంటుంది, అక్కడ పచ్చని మొలకొస్తుంది.